అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది రైతు. ఆ రైతు పడే ఆవేదన కోసం అనేసి ఒక చిన్న పాట రూపంలో పాటను అయితే రాయడం జరిగింది, అదేవిధంగా పాడడం కూడా జరిగింది. ఇప్పుడున్న రోజుల్లో రైతు అంటే చాలా వరకు చరిత్ర వరకు మిగిలిపోయే విధంగా రైతును మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో మన పిల్లలకి, ముందు తరం వాళ్ళకు కూడా రైతు పడే ఆవేదన, రైతు పడే కష్టాన్ని మనం తెలియజెప్పి రైతు చరిత్ర అనేది పుస్తక రూపంలో కాకుండా నిజ జీవితంలో చూసే విధంగా కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అటువంటి సంఘటనని ఒక పాట రూపంలో రాశాను, పాడాను కూడాను. అయితే నేను గాయకుడిని కాదు, అలాగనే కవిని కాదు. నాలో ఉన్న ఆవేదనని రైతు ఆవేదనగా చూపించి ఈ యొక్క పాటనైతే పాడడం జరిగింది. ఈ యొక్క పాట రిలీజ్ చేయబోతున్నాము లిరికల్గా. దీనికి అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. రైతేమో రాజంటారు, ఆ రాజు గాదింటారా? పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను, అదే పంట వికటిస్తే ఉరితాడే దిక్కాయను. రైతేమో రాజంటారు, ఆ రాజు గాదింటారా? పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను, అదే పంట వికటిస్తే ఉరితాడే దిక్కాయను. ఆలి మెడల పుస్తెలు అమ్మి నారు కోసం డబ్బు తెచ్చిన, ఆలి మెడల పుస్తెలు అమ్మి నారు కోసం డబ్బు తెచ్చిన, దుక్కు దున్ని నారు పోసినే నీరు కోసం ఎదురు చూసిన, ఆ నీరు వరదగా మారి నా ఆలిని విధవ చేసెను. నా చేతులు మట్టిని తాకి మీ నోటిల బువ్వ పెట్టిన, నా చేతులు మట్టిని తాకి మీ నోటిల బువ్వ పెట్టిన, కరోనొచ్చి ఇంటిలో ఉంటే పొలం పోయి మందు కొట్టిన, ఆ మందు నకిలీ కాగా నా కూతురు అనాదాయను. రైతేమో రాజంటారు, ఆ రాజు గాదింటారా? పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను, అదే పంట వికటిస్తే ఉరితాడే దిక్కాయను. వ్యవసాయం సాయం అన్నా ఏ సాయం అందకపోయే, వ్యవసాయం సాయం అన్నా ఏ సాయం అందకపోయే, జ్ఞానంతో నింగికి ఎగసే పరిశ్రమలు ఎన్ని వచ్చినా, రైతన్నా చావుని వాపే ఏ జ్ఞానము రాకపోయే. రైతేమో రాజంటారు, ఆ రాజు గాదింటారా? పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను, అదే పంట వికటిస్తే ఉరితాడే దిక్కాయను.
దళారంత దొరలుగా మారి దర్జాగా గద్దెనెక్కెను దళారంత దొరలుగా మారి దర్జాగా గద్దెనెక్కెను పథకాలు హామీలంటూ వాగ్దానాలెన్ని చేసినా రైతన్నను రాజుగా మార్చే ఏ రాజ్యము రాకపోయే రైతేమో రాజంటారు ఆ రాజు కాదింటారా పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను అదే పంట వికటిస్తే ఉరితాడే దిక్కాయను రైతేమో రాజంటారు ఆ రాజు కాదింటారా పంట పండి చేతికి వస్తే ఆ పూటే కడుపు నిండెను అదే పంట వికటిస్తే